జిల్లా పెదవాడుగురు మండలం మిడుతూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలు అవ్వడంతో పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెదవడుగురు మండలం మిడుతూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి హిందూపురం వెళుతున్న కారు టైర్లు బ్లాస్ట్ అవ్వటంతో అదుపు తప్పి 4 పల్టీలు కొట్టి హైవే పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హిందూపురానికి చెందిన అశోక్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అవ్వటంతో పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిడుతూరు గ్రామ సమీపంలో అమోక్ డాబా పక్కన ఒక కారు I-20 కారు AP02AU0777 కారు ముందర టైరు ఎడమ వైపున ముందర టైరు బరస్ట్ అయ్యి పొలంలోకి వెళ్లిపోవడం జరిగింది. దాదాపు 100 మీటర్లు కారు ఒక 4-5 పల్టీలు కొట్టి అందులో ఉన్న అశోక్ అనే వ్యక్తి వెనక బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నాడు. అతను గ్లాస్ పగిలిపోయి కింద పడడం జరిగింది. ఈ ప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. తర్వాత డ్రైవర్కు చిన్న చిన్న గాయాలయ్యాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ధనుంజయల్ అనే వ్యక్తి ముందర కూర్చొని ఉన్నాడు, అతనికి కొన్ని గాయాలయ్యాయి. అతన్ని సవేరా హాస్పిటల్కు పంపించడం జరిగింది. ఈ యొక్క ప్రమాదానికి కారణము అతివేగము మరియు కారు ముందర టైరు బర్స్ట్ కావడంతో లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. దాదాపు రోడ్డు సైడ్ ఉండే చెట్లు ఒక 3-4 చెట్లు కూడా చెట్లను కూడా విరగొట్టుకుంటూ కారు వెళ్లడం జరిగింది. దయచేసి అందరూ ఈ నడిపేటప్పుడు కొంచెం స్పీడు చూసుకొని పోండి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించండి. ఈ ప్రమాదానికి కారణం కేవలం ఓవర్ స్పీడ్ ఉన్నట్లుంది, టైరు బస్ట్ కావడం ఒకటి కారణం ఉన్నట్లుంది. బాడీని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము, పోస్ట్మార్టం చేసి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరుగుతుంది.